మోహనవాణికి స్వాగతం మోహనవాణి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ వారణాసి వెంకటసూరి కామేశ్వరరావు శ్రీరామాయణ మననం 42వ భాగం ముందుగా 41వ భాగంలో మిమ్మల్ని అడిగినటువంటి ప్రశ్నలకు జవాబులు చెప్పే ముందు శ్రీ రామాయణం నుండి కొన్ని శ్లోకాలను పఠిద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రస్తుతం మనం పఠించేటువంటి శ్లోకాలు అరణ్యకాండములో 37వ సర్గములోనివి జై శ్రీరామ్ ननूनं भुज्यसे रामं महावीर्यं गुणोत्तमं अयुक्तचारश्च बलो महेन्द्रवरुणोपमं अपि स्वस्ति भवेतात सर्वेषां भुवि रक्षसाम् अपि रामो न संक्रुद्धः कुर्याल्लोकमराक्षसम् अपि ते जीवितान्ताय नोत्पन्ना जनकात्मजा अपि सीता निमित्तं च न भवेद्व्यसनं मम अपि त्वामीश्वरं प्राप्य कामवृत्तं निरंकुशं न विनश्येत् पुरी लंका त्वया सहस राक्षस कथं त्वं तस्य वैदेही रक्षितां स्वेन तेजसा इच्छसि प्रसभं हतुं प्रभामिव विवस्वतः ఈ శూర్పణఖ మాటలు విన్నటువంటి ఆ రావణాసురుడు లంక నుండి బయలుదేరి మారీచుని యొక్క ఆశ్రమానికి వచ్చాడు. వచ్చి అక్కడ ఆ మారీచునితోటి తన యొక్క సీతాపహరణ వ్యూహాన్ని తెలియజేశాడు. అప్పుడు ఆ మారీచుడు పలికినటువంటి పలుకులు ఇవి: ఓ ప్రభు, నీకు సరైనటువంటి గోడచారులు లేరు, నీవు చపలుడు కనుక మహావీరుడైన శ్రీరాముని గూర్చి నిజముగా నీవు ఏమాత్రము తెలుసుకొనలేకున్నావు. అతడు సద్గుణములకు నిధి, బలపరాక్రమముల విషయమున అతడు ఇంద్రవరుణులతో సమానం. నాయన, నీవు సీతను అపహరించుకుని వచ్చినచో ఈ లోకమునందరి రాక్షసులందరూ క్షమముగా ఉందిరా? ఉండరు. శ్రీరాముడు కుపితుడై ఈ రాక్షస లోకమును నిర్మూలింపకుండునా నిర్మూలిస్తాడు. జానకీదేవి నీ ప్రాణములను హరించుటకై పుట్టలేదు కదా, ఆవిడ నిజంగా అందుకే పుట్టింది. సీతాదేవి కారణముగా నాకును ఆపద వాటిల్లదు కదా, అతనికి కూడా ఆపద వాటిల్లే తీరుతుంది. కామ ప్రవృత్తి గల నీవంటి నిరంకుశ ప్రభువును పొందినందులకు లంకానగరమునకును అందరి సమస్త రాక్షసులకును అందరి సమక్ష రాక్షసులకును కడకు నీకును కూడా చేటు కలుగుకుండనా? కలుగుట నిశ్చయం. శ్రీరాముని భార్య సీతాదేవి యొక్క పాతివ్రత్యమే ఆమెకు భద్రకవచము. సూర్యకాంతి వలె ఆమెను హరించుట అసాధ్యం. అట్టి సీతను
బలవంతముగా గొనుగుచుటకై నీవు ఎట్లు సాహసించుచున్నావు అని పలికి ఆ రావణుణ్ణి అతని యొక్క ప్రయత్నాన్ని నివారించడానికి ప్రయత్నించాడు మారీచుడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు 41వ భాగంలో అడిగినటువంటి ఆ ప్రశ్నలకు జవాబులను అందిస్తాను. మీరందరూ కూడా చక్కగా సరిచూసుకోండి. 1వ ప్రశ్న, కరదూషణ త్రిశూలుల మరణవార్తను ఎవరు లంకకు చెప్పిరి? ఆ లంకకి ఎవరు చేరవేశారు? శూర్పణఖ, బైకంపితురాలై రావణునికి ఈ వృత్తాంతం అంతా కూడా చెప్పింది. చూసి రావణుడు చెలించిపోయాడు. 2వ ప్రశ్న, రావణుని రాజభవనము పేరేమిటి? పుష్పకం. 3వ ప్రశ్న, రావణుని ఆసనము వేదిక ఎట్లున్నది? సువర్ణ సింహాసనము, బంగారు ఇటుకలతో నిర్మించినటువంటి వేదికపై ఆ సింహాసనం ఉన్నది అక్కడ. 4వ ప్రశ్న జవాబు, రావణుని దేహముపై ఏమున్నవి? దేవదానవ సంగ్రామంలో విష్ణుచక్రము చేయబడినటువంటి గాయాలు అనేకం ఉన్నాయి. ఇంకా అనేక శస్త్రముల తాకిడీచే చేయబడినటువంటి ప్రహారములు కూడా ఆ ప్రహారముల యొక్క గాయములు కూడా అతని దేహంపై ఉన్నాయి. 5వ ప్రశ్న, రావణుడు వశపరుచుకున్నటువంటి కొన్ని ఏమిటి? అతను తక్షకుని ఓడించి అతని భార్యను అపహరించాడు, కైలాసమునకు చేరుకుని కుబేరుని జయించి పుష్పక విమానాన్ని అపహరించాడు, తీసుకొచ్చాడు విహారవనము, చైత్రరథము, నడిమి అను సరస్సు, ఇంద్రుని నందనవనమును ఆక్రమించాడు. నళిని అనేటువంటి సరస్సుని, ఇంద్రుని యొక్క నందనవనాన్ని అతను ఆక్రమించాడు. 6వ ప్రశ్న, రావణుడు బ్రహ్మ గురించి చేసినటువంటి ఆ తపస్సు ఎట్లున్నది? మహార్పణమునందు అతను ఆ యొక్క మహా అరణ్యమునందు 10,000 సంవత్సరములు అతను తపస్సు చేశాడు, తన శిరస్సులను అర్పించాడు. బ్రహ్మ నుండి మానవులు తప్ప మిగిలిన దేని నుండి కూడా మరణం లేకుండా అతను వరం పొందాడు. అతను బ్రహ్మ నుండి మానవులు తప్ప మిగిలిన దేని నుండి కూడా మరణం లేకుండా అతను వరం పొందాడు. 7వ ప్రశ్న, వరగర్వముతో రావణుడు చేసినటువంటి అకృత్యాలు ఏమిటి? సోమరసమును, యజ్ఞములను ధ్వంసం చేసేవాడు, సమస్త ప్రాణులను బాధించేవాడు, బ్రహ్మహత్యలు చేశాడు, కఠినాత్ముడు, అనేక మంది స్త్రీలని చెరపట్టాడు, ఇంకా అనేక అకృత్యాలని ఆ రావణుడు ఆ యొక్క వరగర్వంతో ఈ యొక్క మానవులపై ఆయన చేశాడు. శూర్పణఖ పలికినటువంటి ఆ పలుకులు ఎలా ఉన్నాయి? నీ సోదరుడు రాక్షస సైన్యము మరణించిన సంగతి తెలిసి కూడా ఇంద్రియలోలుడివై నువ్వు ఉన్నావు. శ్రీరాముని వలన నీ రాజ్యములకు ముప్పు వాటిల్లుని చెప్పగా తొందరపడి రామునితో యుద్ధము వద్దని మారీచుడు చెప్పగా రాముని వల్ల ముప్పు తప్పదని శూర్పణఖ చెప్పింది. విరుద్ధమైనటువంటి ఈ మాటలతో ఆ రావణుడు దీర్ఘాలోచనలో పడ్డాడు. 9వ ప్రశ్న, తన గురించి శూర్పణఖ ఏం చెప్పింది? శ్రీరాముని చేతిలో అవమానాలు పాలయ్యానని చెప్పింది, స్త్రీని వధించుట తగదు అని భావించి నన్ను వదిలిపెట్టాడు అని చెప్పింది. 10వ ప్రశ్న, సీతాదేవిని గురించి శూర్పణఖ ఏం చెప్పింది? అందచందములలో దేవ గంధర్వ యక్ష కిన్నెర భామినులెల్లరును ఆమె ముందు దిగదుడిపే. ఈ భూమండలమున అట్టి సుందరి లేదు. ఆమె నీకు భార్య కాదగినది, ఆమెకు భర్త కాదగిన వాడవు నీవే అంటూ సీతాదేవిని గురించి శూర్పణఖ ఆ రావణాసురుడికి చెప్పి నూరిపోసింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీకు ఇప్పుడు మరి 10 ప్రశ్నలు సంధిస్తాను. వాటికి జవాబులు వచ్చేటువంటి 43వ భాగంలో అందజేస్తాను. కాబట్టి అందరూ కూడా ఈ రామాయణాన్ని చక్కగా పఠిస్తున్నారు కాబట్టి
ఈ 10 ప్రశ్నలకి ఆ జవాబుల్ని మీ యొక్క మనసులో నిక్షిప్తం చేసుకోండి. ప్రశ్నలను ఇప్పుడు శ్రద్ధగా వినండి. 1వ ప్రశ్న, శూర్పణఖ ఇతర మంత్రుల మాటలు చర్చలు పూర్తయిన పిమ్మట రావణాసురుడు ఏమి నిర్ణయించాడు? 2వ ప్రశ్న, రావణునికి ఎన్ని చేతులు ఎన్ని కంఠములు? 3వ ప్రశ్న, గరుత్మంతుని బలము ఎటువంటిది? 4వ ప్రశ్న, ఆ మర్రి చెట్టు పేరేమిటి? అక్కడ ఆ రావణాసురుడు ఒక మారీచుడి ఆశ్రమం దగ్గర ఒక మర్రి చెట్టును చూశాడు. ఒక మేఘ సమానమైనటువంటి మర్రి చెట్టును చూశాడు. ఆ మర్రి చెట్టు పేరేమిటి? 5వ ప్రశ్న, ఈ సముద్ర తీరమును దాటి రావణుడు ఎక్కడికి వెళ్ళాడు? 6వ ప్రశ్న, మారీచునితో రావణుడు ఏమి పలికాడు? 7వ ప్రశ్న, సీతాపహరణ వ్యూహమును రావణుడు మారీచుడితో ఇటులు చెప్పాడు? 8వ ప్రశ్న, ఈ యొక్క రావణుని మాటలు వినగానే మారీచునికి ఏమయ్యింది? 9వ ప్రశ్న, రావణునితో మారీచుడు తిరిగి ఏమి పలికాడు? 10వ ప్రశ్న, ఆ మాటలు అన్నటువంటి మారీచునితో రావణుడు తిరిగి ఏ విధమైనటువంటి హెచ్చరిక చేశాడు? ఏమని పలికాడు? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అంతవరకు మరి యొక్క భాగం మీకు ఈ సమాధానాలు అందించే వరకు శ్రీరామాయణాన్ని పఠిద్దాం, రామనామాన్ని జపిద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.